ఒకటి నిన్న సుప్రీం కోర్టు యాక్చువల్లీ అది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సుప్రీం కోర్టు యాక్చువల్లీ రిఫ్యూజ్డ్ టు ఎంటర్టైన్ ది బిల్ ఇది ఆన్ ది ప్లీ ఫైల్డ్ బై సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఏఐఏడిఎంకే డిఎంకే సిపిఐ సిపిఎం వైగో అన్బుమణి రామదాస్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ కమ్ టుగెదర్ అండ్ దే ఫైల్డ్ ఎ ప్లీ బిఫోర్ ది సుప్రీం కోర్టు ఎందుకు అగెన్స్ట్ ది డినయల్ ఆఫ్ ఓబిఎస్సి కోటా బై ది నీట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సహజంగా సింపుల్గా చెప్పాలంటే సహజంగా తమిళనాడులో తమిళనాడు గురించి ఇదంతా ప్రాబ్లం. తమిళనాడు ఏం చేశారంటే అన్ని పొలిటికల్ ఇష్యూ విచిత్రమైన పరిస్థితి తమిళనాడు ఎప్పుడు ఉంది జల్లికట్టు ఎప్పుడు కూడా మనకు అర్థమైంది ఏదైనా ఇష్యూ వస్తే అన్ని పొలిటికల్ పార్టీలు వెళ్ళిపోయి మళ్ళాగా పోటాడుకోరు ఎంత రాష్ట్రం లేదు అది మాత్రం ఉంది. ఇప్పుడు ఏమైందంటే సహజంగా తమిళనాడులో ఒక యాక్ట్ ఉంది యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది తమిళనాడులో ఈ యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ 69% ప్రీవియస్లీ చెంపకం దొరైరాజన్ కేసు అని సరే ఆ కేసులో వచ్చిందనుకోండి ఇదే తమిళనాడులో 69% మామూలుగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటి 50% కన్నా పెంచకూడదు 69 తమిళనాడులో ఉంది ఇట్ ఈస్ స్టిల్ దేర్ అదే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు ఏమని అది ఏమైనా ఉంది 69 ఎలా తమిళనాడు ఏంటంటే వాళ్ళు ఒక లోకల్ యాక్ట్ చేసుకున్నారు ఇది తమిళనాడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ విత్ ఇన్ బ్రాకెట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీసెస్ ఇన్ ద స్టేట్ యాక్ట్ 1993 అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దీనికి అపాయింట్మెంట్లకి సీనియారిటీ పోస్ట్ వీటన్నిటికీ రిజర్వేషన్స్ ఉండాలి అని లోకల్ యాక్ట్ చేసుకున్నారు 1993లో దాని ప్రకారమే 69 ఈ 69% ఎట్లా వీళ్ళు బీసీలు రెండు రకాలుగా చేశారు బీసీలు ఒకటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 30% ఇచ్చారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 20% ఇచ్చారు 50% అయింది అండ్ ఎస్సీస్కి 18% ఇచ్చారు ఎస్టీఎల్కి 1% ఇచ్చారు సో ఎంత అయింది 30, 20, 50, 18 ఉంటారు 69% తమిళనాడు కానీ మిగతా స్టేట్లు ఎట్లా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ యాక్చువల్గా మన ఏపీలో కూడా ముస్లిం మైనార్టీ 66 వచ్చింది సరే ఇదే సుప్రీంకోర్టు 50 ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్ ఇండియా ఎగ్జామ్ నీట్ అనేది ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్లో స్టేట్ క్యాడర్ ఎంత ఈ స్టేట్ తమిళనాడుకి 1400 సీట్లు అంటారు 1400 సీట్లో 50% చొప్పున ఇస్తారు కానీ లేదా ఈబీసీ కోట ఎకనామికల్ వీకర్ 10% చొప్పున 60% ఇస్తారు కానీ మీరు చెప్పిన 69% ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అయ్యా మేమంతా మాట్లాడుకున్నాము కాబట్టి మీరు ఇచ్చే 1400 సీట్లలో 69%కి మాకు ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది అయ్యా ఇది మెయిన్ కాల్స్ చెప్పాల్సింది ఒకటి ఇక్కడ పాయింట్ ఆర్టికల్ 15, 16 ఈక్వాలిటీ తర్వాత మామూలుగా ఫర్ ది అప్లిఫ్టింగ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ డిస్అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసమే 16 క్లాస్ 4 క్లాస్ 2 ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అంతా వచ్చినాయి. సో వెరీ పర్పస్ ఆఫ్ ది రిజర్వేషన్స్ ఈజ్ ఫర్ అప్లిఫ్టింగ్ ది డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్ ఏది జనరల్గా ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్ ఎడ్యుకేషనల్లీ సోషల్లీ ఇటువంటి తీసుకురావడానికి రిజర్వేషన్స్ పెట్టారు కానీ రిజర్వేషన్స్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్ అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్ ఏంటి ఈక్వాలిటీ బిఫోర్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా నో రిజర్వేషన్స్ కానీ ఏంటంటే ప్రభుత్వము కొంతమంది కింద పొజిషన్ ఉన్నారు వాళ్ళని పైకి తీసుకురావాలి సదుద్దేశంతో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి 16 క్లాస్ 1 క్లాస్ 2 రకరకాలు చేసుకొచ్చారు ఇక్కడ అని కా అంటారు. సో ఆయన సో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు అలాగే కృష్ణ మురారి ఇంకొక ఆయన రవీంద్ర భట్ అనుకుంటే ఈ ముగ్గురు ఈ దీన్ని ఎంటర్టైన్ చేయని పొమ్మన్నారు ఈ ముగ్గురు చేసేది దీంట్లో రావు నాగేశ్వరరావు అడిగారు అదర్ లాయర్ ఏమండి వెదర్ ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్ అన్నారు అసలు ఆర్టికల్ 32 దీనికి అప్లై అవుతుందా లేదా అని చెప్పి బేసికల్ క్వశ్చన్ వేశారు. వేసినప్పుడు ఆయన సరే మొత్తానికి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఎందుకంటే మ్యాటర్ ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి ఇది తమిళనాడు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ఏంటిది స్టేట్ యాక్ట్ కాబట్టి 226 కింద స్టేట్కి ఉన్నాయా వాళ్ళు ఇస్తారు మా దగ్గరికి
సలహా చెప్పారన్నమాట. యాక్చువల్గా జరిగింది అది. బట్ ఎనివే గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే సెక్షన్ ఈ యొక్క ఆర్టికల్ 15 మరి ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ 3 ఆర్ పార్ట్ 3 పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనగానే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ మనం ఒప్పుకోవాల్సింది కాదండి. మరి 15-16 దాంట్లో ఉన్నాయిగా. మరి ఈ ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఎందుకుంటాయి? దిస్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. ఇక్కడ డెఫినెట్గా పొలిటికలైజ్ అవుద్ది, లీగల్గా డెఫినెట్గా దీని మీద ఇబ్బందులు వస్తాయి. సరే అదే సుప్రీంకోర్టు మరి ఆర్టికల్ 141 ప్రకారం ఆ సుప్రీంకోర్టు చెప్పిందే వేదం కాబట్టి ప్రస్తుతానికి దీని మీద అప్పీల్ రివిజన్ కట్టడం తప్ప చేయగలిగింది లేదు. లక్కీగా ఇక్కడ ఏంటంటే తెలుగుగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అబ్బాయి మీరు మా దగ్గర కాదు, ఆర్టికల్ 32 దీనికి అప్లై కాదు. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఉంటే పర్మనెంట్, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు లేదా ఉద్యోగం లేదు అది లేదంటే అర్థం అవుతుంది. ఇక్కడ నీకు సీట్లు ఇస్తున్నారు నీటి వాళ్ళు, నీ స్టేట్కి 1400 సీట్లు ఇస్తున్నారు, దాన్ని పంచుకోవాల్సిన బాధ్యత దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నీకు లోకల్ యాక్ట్ అప్లై నువ్వు చేసుకో, కాదంటాను లేదుగా. అది సుప్రీంకోర్టు అంటే చెప్పొద్ది, చెప్పాల్సింది ఎవరు? హైకోర్టు. కాబట్టి 226 పోమన్నారు అది. అందుకే దీంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు, కాదు కొంచెం జాగ్రత్తగా మనం అప్రోచ్ చేస్తే కానీ. బట్ ఎనివే దీంట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లవ్ నరసింహ గారు అన్నారు జడ్జి గారు, సో ఆనరబుల్ గౌరవనీయ సుప్రీంకోర్టు జడ్జి గారు, వీ అప్రిషియేట్ ది ఆల్ ద పొలిటికల్ పార్టీస్ లైక్ ఏడిఎంకే, డిఎంకే, సిపిఐ, సిపిఎం, ఇంకేదో ఉన్నాయి, వైగో పార్టీ ఒకటి ఉంది, రామదాస్, మీరందరూ యువ కమ్ ఆన్ వన్ పాయింట్, బట్ వీ కెనాట్ ఎంటర్టైన్ యువర్ ప్లీ. సో వీఆర్ నాట్ ఇన్క్లైన్డ్ టు ఎంటర్టైన్ ప్లీ, ప్లీజ్ గో టు ది సో కాల్డ్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్. ఇమీడియట్లీ దే హ్యావ్ విత్డ్రాన్ దేర్ పిటిషన్ విచ్ వాజ్ ఫైల్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అండ్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ దే విల్ ఫైల్ ద మెడ్రాస్ హైకోర్ట్ అండ్ నో వాట్ విల్ హ్యాపన్. ఇదేంటి ఆ కేసు గురించి. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది చంపకం దొరై రాజన్ ఈ కేసులోనే గొడవ గొడవ ఫస్ట్ 1983 యాక్ట్ రావడం కారణం ఇది. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో మెడికల్ కాలేజీలో సీట్లు గొడవ చంపక రిజర్వేషన్స్కి ఆజ్యమైన కేసు. తర్వాత ఎంఆర్ బాలాజీ, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దాంట్లో కూడా మళ్ళీ మధ్య కూడా నాగరాజు కేసుని సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. ఏం చెప్పినా సుప్రీంకోర్టు చెప్పేది ఒకటే, మీ రిజర్వేషన్స్ ఎంత మెచ్చుకోండి బట్ దే షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. కానీ గతంలో జరిగింది 93 ఈ యొక్క దీనికన్నా రాకముందే జరిగింది కాబట్టి 69% కంటిన్యూ అవుతుంది. కర్ణాటక స్టేట్లో దాదాపు 64% కంటిన్యూ అవుతుంది. మంద కూడా సరిగ్గా చెప్పాలంటే 66, ఎందుకంటే ముస్లిం మైనారిటీ అవి ఉన్నాయి కదా. అరే దీని మీద ఎప్పుడో కేసులు వచ్చినప్పుడు చూద్దాం. ఓకే రైట్.